చందమామ ఆడియో కథలు యక్ష పర్వతం 24వ భాగం. పడవ ఒడ్డుకు చేరగానే ఖడ్గా జీవదత్తులు పడవలోంచి నేల మీదికి దూకారు. జీవదత్తుడు మణిభూషణుడితో, పడవను ఒడ్డుననున్న ఏ రాయికైనా కట్టివేయి, పడవలో ఉన్న పళ్ళు ఫలాలు కావాలంటే నువ్వే తిను, నేను కీకారణ్యంగా ఉన్న ఈ చుట్టుపక్కల ఏదైనా లేడిగాని అడవి పందిగాని కనబడుతుందేమో చూసి వేటాడి తెస్తాను అన్నాడు. యక్షమణి భూషణుడు ఆ మాటలకు భయపడిన వాళ్ల ముఖం పెట్టి, జీవదత్త, ఈ కొండల్లోకి పోకు, ఈ ప్రాంతము భయంకరులైన రాక్షసులకు ఆవాసము అన్నాడు. రాక్షసుల కన్నా భయంకరులు మంత్రతంత్రవేత్తలు అయిన మీ యక్షుల మధ్యకు పోనున్న నేను ఈ రాక్షసులకెందుకు భయపడాలి అని జీవదత్తుడు ఖడ్గవర్మకు, ఖడ్గా, నేను పావుగంట లోపలే తిరిగి వస్తాను, నువ్వు చితుకులు పేర్చి నిప్పు రాజేయి అని చెప్పాడు. జీవదత్తుడు అన్నట్టే ఒక పావుగంట గడిచి గడవక ముందే లేడినొకదాన్ని వేటాడి భుజాన వేసుకుని పడవ దగ్గరికి తిరిగి వచ్చాడు. ఆసరికి ఖడ్గవర్మ ఎండుకట్టెలు పోగు చేసి మంట చేశాడు. క్షణాల మీద ఖడ్గా జీవదత్తులు లేడిని కోసి దాని మాంసాన్ని నిప్పుల మీద కాల్చసాగారు. మాంసం కాలుతున్న వాసన ఆ చుట్టుపక్కల వ్యాపించింది. ఆ సమయంలో భయంకరాకారంలో ఉన్న ఒక రాక్షసి చెట్లలో నుండి చేతులు చాచి ముందుకొస్తూ నరవాసన నరవాసన అంటూ అరిచింది. రాక్షసిని చూస్తూనే ఖడ్గవర్మ లేచి నిలబడి కత్తి దూసి దానికేసి వెళ్ళబోయాడు. జీవదత్తుడు అతన్ని ఆపి రాక్షసితో, నువ్వు రాక్షసివేనా లేక రాక్షసి రూపం ధరించిన యక్షుడివా? ఇక్కడ నరవాసనతో పాటు బాగా పక్వమైన లేడి మాంసం వాసన కూడా వస్తున్నది కదా, ఆ వాసన నీ ముక్కు రంధ్రాలకు తగలడం లేదా ఏం అని అడిగాడు. రాక్షసి ఆ మాటలకు ఆశ్చర్యపోతూ, ఎవడ్రా నువ్వు, మనిషివై ఉండి నన్ను చూడగానే బెదిరి గుండెలవసి చావక నన్నే ఎదురు ప్రశ్నిస్తున్నావా అన్నది. రాక్షసి ఇలా అనగానే ఖడ్గవర్మ ఒక్క ఎగురున పోయి దాని జుట్టు పట్టుకున్నాడు. అతడు దాన్ని కత్తితో పొడవబోయేంతలో జీవదత్తుడు అతడి చేయి పట్టుకుని తన మంత్రదండాన్ని రాక్షసి తలకు ఆనిస్తూ, రాక్షసి, ఇప్పుడు చెప్పు, మేము మామూలు మనుషులమా లేక అంటూ ఆగాడు. రాక్షసి నిలువెల్లా వణికిపోతూ, మీరు మనుషులు కాదు, యక్షులై ఉంటారు, నన్ను వదలండి, నా ఇద్దరు కొడుకుల్ని మీరు లోగడే పట్టుకొని యక్ష పర్వతానికి తీసుకుపోయారు కదా, నేను వయసు మళ్ళిన దాన్ని, ఈ కొండ పొట్టలో రాళ్ళు రప్పలు కొట్టి మీకోసం బంగారం మనులు బయటికి తీయలేను అన్నది. ఆ జవాబు ఖడ్గజీవదత్తుల్ని చాలా ఆశ్చర్యపరిచింది. జీవదత్తుడు ఖడ్గవర్మకు కత్తిని ఒరలో పెట్టమని చెప్పి, ఓ రాక్షసి, నిన్ను చంపడం మా ఉద్దేశం కాదు, నీ కొడుకులిద్దరినీ యక్షులు పట్టుకుపోయారంటున్నావే, ఆ మాట నిజమైతే వాళ్లను కూడా కాపాడి తెస్తాను, అదిగో అక్కడ కూర్చున్న వాడు కూడా యక్షుడే కనుక వాళ్లను గురించిన రహస్యాలు ఇక్కడ చెప్పవద్దు, నీ నివాసం ఎక్కడా, అక్కడికి పోదాం పదా అన్నాడు. ఈసారి రాక్షసి యక్షమణి భూషణుడి కేసి చూసి గుడ్లు తేలవేస్తూ, అయ్యా నరుడా, నన్ను దయ ఉంచి ఆ యక్షుడికి ఒప్పచెప్పకు, నా దారిన నన్ను పోనివ్ అన్నది. జీవదత్తుడు రాక్షసికి అభయమిస్తూ, నేను నా మిత్రుడు ఈ దుర్మార్గులైన యక్షులు నివసించే యక్ష పర్వతానికే పోతున్నాం, వాళ్లను గురించిన సమాచారం నీకు కొంత తెలిసినట్టున్నది, నీ గుహకు పద, చెబుతూగాని అన్నాడు. యక్షుణ్ణి చూసినప్పటి నుండి రాక్షసికి అక్కడి నుండి ఎంత త్వరగా పారిపోదామా అన్నట్టు ఉంది. జీవదత్తుడు గుహ పేరు చెప్పగానే అతడికి నమస్కరిస్తూ, అయ్యా నరుడా, నువ్వు మా గుహ దగ్గరకు రా, దాపులనే ఉన్నది, నా భర్త అక్కడే ఉన్నాడు, అతను మీకు యక్ష పర్వతాన్ని గురించిన ఎన్నో భయంకర విషయాలు చెబుతాడు అన్నది. జీవదత్తుడు రాక్షసితో సరే పదమని చెప్పి ఖడ్గవర్మతో, ఖడ్గా, నేను తిరిగి వచ్చే వరకు నీ కత్తికి నా మంత్రదండం మహిమ ఉంటుంది, మణిభూషణుడు పారిపోవాలని చూసినా లేక ఏదైనా హాని తలపెట్టినా అతన్ని నిర్దాక్షిణ్యంగా వధించు అన్నాడు. ఆ మాటలకు మణిభూషణుడు వెలవెలాపోయి, అంతలోనే, జీవదత్త, నువ్వా దుర్మార్గురాలి మాటను నమ్మకు, రాక్షసులు పరమ క్రూరులు, అది నిన్ను గుహకు తీసుకుపోయి నిలువున విరుచుకు తిన్నా తినవచ్చు అన్నాడు. జీవదత్తుడు ఆ మాటలకు నవ్వి, ఒకవేళ రాక్షసి దాని మొగుడు కలిసి నన్ను విరుచుకు తిన్నా, నీ స్నేహితుడైన మణిరంజితుణ్ణి హతం చేసి
రాతి రథాన్ని కదిలించి రాజకుమార్తెలను బంధ విముక్తురాళ్లను చేసేందుకు మా ఖడ్గవర్మ ఉన్నాడు. ఆ మాట మాత్రం మరిచిపోకు మణిభూషణ అన్నాడు. జీవదత్తుడిలా అనగానే మణిభూషణుడి ముఖం కోపంతో ఎర్రగా అయిపోయింది. కానీ అతడు నోరు మెదిపి జవాబివ్వడానికి భయపడి తల వంచుకున్నాడు. ముందుండి రాక్షసి దారి తీయగా జీవదత్తుడు దాని వెనగ్గా గుబురు చెట్లలోకి వెళ్ళిపోయాడు. రాక్షసి ఇంకా భయంతో కంపించిపోతూనే జీవదత్తుని వెంటబెట్టుకుని 4-5 నిమిషాల్లో ఒక గుహ దగ్గరకు తీసుకుపోయింది. గుహ ముందు మహాకాయుడైన రాక్షసుడొకడు పెద్ద కాగడా వెలిగించి ఆ కాంతిలో ఒక బండరాయికి చేరగిలబడి కూర్చుని ఉన్నాడు. వాడు ముందుగా వస్తున్న తన భార్యను, కొంచెం వెనగ్గా వస్తున్న జీవదత్తుణ్ణి చూస్తూనే, "ఆశ్చర్యం, ఆశ్చర్యం! ఈ నరమానవుడెవరు? నిర్భయంగా నీ వెంట వస్తున్నాడు" అన్నాడు. రాక్షసి ముందుగా తన భర్తను సమీపించి, "నువ్వు ఆకలి కొద్దీ ఈయన్ని నమలి మింగాలని చూసేవు. జాగ్రత్త, ఈ మనిషి చేతిలో గొప్ప మంత్రదండం ఉన్నది. ఈయన ఈయన నేస్తం కలిసి ఒక యక్షుణ్ణే బంధించి తెచ్చారు" అన్నది. యక్షుడంతటి వాణ్ణి బందీగా పట్టుకోవడమా అంటూ రాక్షసుడు జీవదత్తుడికేసి కళ్ళింత చేసి చూస్తూ, "అయ్యా, నా పిల్లం చెప్పే మాట నిజమేనా? అది కొంచెం వెర్రిబాగులది" అన్నాడు. దానికి జీవదత్తుడు చిన్నగా నవ్వి, "నీ పెళ్ళాన్ చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు. నీ కొడుకులిద్దరినీ యక్షులు బందీలుగా పట్టుకుపోయి ఎక్కడో యక్షపర్వతంలో ఉంచారని విన్నాను. ఆ పర్వతాన్ని గురించిన రహస్యాలేమైనా ఉన్నాయా?" అని అడిగాడు. దానికి రాక్షసుడు తలాడిస్తూ కొంచెంసేపు నీలచూపులు చూసి తరువాత తల ఎత్తి, "అయ్యా, మీరేదో మంత్రతంత్ర శక్తులు కలవాళ్లే అయి ఉండాలి. లేకపోతే ఇంత ధైర్యంగా నా ముందుకు వచ్చి మాట్లాడలేరు. ఇక ఆ యక్షపర్వతం సంగతి. ఈ విశాలమైన వింధ్య పర్వతాల్లో అది ఒక చిన్న పర్వతం. ఆ పర్వత పరిసరాలకు మణిరంజితుడనేవాడు అధిపతి. వాణ్ణి యక్షరాజు చాలా కాలం కిందట ఆ యక్షపర్వతానికి అధిపతిగా నియమించాడు. ఆనాటి నుండి ఆ మణిరంజితుడు చేయని ఘోరమంటూ లేదు" అన్నాడు. జీవదత్తుడు రాక్షసుడికేసి సానుభూతిగా తలాడించి, "ఆ మణిరంజితుడు పరమ కిరాతకుడని నాకు తెలుసు. మా దేశంలో ఉన్న 2 రాజకుమార్తెలను చెరపట్టి తెచ్చాడు. నాకు కావలసిన సమాచారం, వాడు నీబోటి రాక్షసులను, వాళ్లను పట్టుకుపోయి ఏం చేస్తూ ఉంటాడని" అన్నాడు. "ఆ యక్షపర్వతం లోపల మణిమాణిక్యాలు, బంగారం ఉన్నదట. వాటిని తొవ్వి బయటకు తీయించేందుకు ఆ మణిరంజితుడు తాను బందీలుగా పట్టుకున్న వాళ్లను బానిసలుగా ఉపయోగిస్తుంటాడు. ఆ బానిసల్లో రాక్షసులే కాక వాడి చేతపడిన కొందరు గంధర్వులు కూడా ఉన్నారని విన్నాను. అలాంటి వాళ్లందరూ రాత్రింబవళ్ళు తాము పనిచేస్తున్న ఆ చీకటి కడుపులో కాలం వెళ్లబుచ్చవలసిందే" అన్నాడు రాక్షసుడు. "అంటే ఆ బానిసలు కొండ గర్భంలో నుండి బయటికి వచ్చి పారిపోకుండా ఈ మణిరంజితుడు తగిన కాపలా ఏదో పెట్టి ఉంటాడన్నమాట. సరే, అక్కడ ఏదైనా రాతి రథం లాంటిది ఉన్నదా?" అని అడిగాడు జీవదత్తుడు. "అయ్యా, ఉన్నది. ఆ రథాన్ని కొండల్లోనే మలిచినట్టు చెప్పుకుంటారు. కానీ నేనైతే దాన్ని చూడలేదు" అన్నాడు రాక్షసుడు. జీవదత్తుడికి ఇక రాక్షసుడి నుండి అడిగి తెలుసుకోవలసిన సమాచారం ఏమీ ఉన్నట్టు కనిపించలేదు. రాక్షసుడు ఆ నోట ఈ నోట యక్షపర్వతాన్ని గురించి విన్నదేదో చెప్పడం తప్ప అతడు ఆ పర్వతాన్ని చూసి ఉండలేదని అతడికి తోచింది. జీవదత్తుడు అక్కడి నుండి ఖడ్గవర్మ యక్షమణిభూషణుడు ఉన్న చోటుకు బయలుదేరుతూ రాక్షసితో, "నువ్వు నరవాసన అంటూ వచ్చి నా కంటపడడం కొంత మేలే అయ్యింది. నా వెంట వచ్చి కాల్చిన లేడి మాంసంలో నీకు కావలసినంతా ఎత్తుకుపో" అన్నాడు. రాక్షసి ఆ మాటలకు సంతోషించిన దానిలా కనిపించి రాక్షసుడితో మెల్లిగా ఏదో చెప్పింది. అప్పుడు వాడు జీవదత్తుడితో, "అయ్యా, మీరు మహాశక్తివంతులన్న నమ్మకం నాకు కలిగింది. ఒకవేళ దుర్మార్గుడైన ఆ మణిరంజితుణ్ణి మీరు గెలిచే పక్షంలో వాడికి బానిసలుగా ఉన్న నా 2 కొడుకులకు స్వేచ్ఛ ఇప్పించండి" అన్నాడు. జీవదత్తుడు నడుస్తున్న వాడల్లా ఆగి వెనక్కి తిరిగి, "రాక్షసుడా, నీ పేరేమిటో నాకు తెలియదు. ఆ మణిరంజితుడి నుంచి నీ కొడుకులకే కాదు, మరి చాలామందికి స్వేచ్ఛ కలిగించబోతున్నాను. నువ్వు దిగులు పడకు" అన్నాడు. "అయ్యా, నా పేరు చండముఖుడు, మరిచిపోకండి" అన్నాడు రాక్షసుడు. కొద్దిసేపటి తరువాత జీవదత్తుడి వెంట రాక్షసి రావడం చూస్తూనే మణిభూషణుడు నిలువెల్లా వణికిపోతూ,
ఖడ్గవర్మతో, ఇదేమిటి, నీ మిత్రుడు రాక్షసిని మళ్లీ వెంటబెట్టుకుని వస్తున్నాడు అన్నాడు. బహుశా నిన్ను దానికి ఆహారంగా ఇస్తానన్నాడేమో జీవదత్తుడు, అడిగి చూద్దాం అన్నాడు ఖడ్గవర్మ. ఇది అన్యాయం, నేను లోగడి చెప్పానో లేదో, మణిరంజితుడు నా మిత్రుడు కాదు, యజమాని. అతడి ఆజ్ఞలు నిర్వహించడం తప్ప నాకై నేను ఇతరులకు చేసిన హాని ఏమీ లేదు అన్నాడు మణిభూషణుడు. ఆ మాటలు వింటూనే జీవదత్తుడు కోపంగా, మణిభూషణ, ఇప్పటి నుండే చావు భయంతో ఉన్నమతి కాస్త పోగొట్టుకోకు. ఈ రాక్షసి భర్త వల్ల యక్షపర్వతం మీద మీ వాళ్ల రహస్యాలన్నీ తెలుసుకున్నాను. ఒకవేళ నేను ఖడ్గవర్మ నీ యజమాని మణిరంజితుణ్ణి జయించలేకపోవచ్చు, కాని అలా జరిగితే మాత్రం మీ యక్షులందరినీ పట్టుకొని చిత్రహింసలకు గురి చేయడానికి ఈ దాపులనే అపర రావణాసురుడి వంటి వాడి నాయకత్వాన పెద్ద రాక్షస సేన సిద్ధంగా ఉంది. వాళ్ళు మీ పర్వతాన్ని నేలమట్టం చేస్తారు అన్నాడు. రాక్షస సేన అంటూ మణిభూషణుడు తెల్లబోయాడు. అవును, రాక్షస సేననే, ఆ మాట బాగా గుర్తుంచుకో అని జీవదత్తుడు రాక్షసితో, లేడి మాంసంలో నీకు కావలసినంత ఎత్తుకుపో, యక్షపర్వతం మీద దాడికి ఇంకా సమయం కాలేదని మీ నాయకుడితో చెప్పు అన్నాడు. రాక్షసి అడ్డదిడ్డంగా తలాడించి లేడి మాంసం తీసుకుని తిరిగి తన గుహకేసి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఖడ్గ జీవదత్తులు, మణిభూషణుడు భోజనాలు ముగించి ఒక చెట్టు కింద చదునుగా ఉన్న రాళ్ల మీద పడుకున్నారు. మణిభూషణుడు ఖడ్గ జీవదత్తుల నుండి కొంచెం దూరంగా పక్క వేసుకున్నాడు. అతడు పడుకునే ముందు నది ఒడ్డున కట్టివేసి ఉన్న పడవకేసి ఒకటికి రెండు సార్లు చూడడం గమనించిన జీవదత్తుడు ఖడ్గవర్మను రహస్యంగా, ఈ యక్షవెధవ మనమంటే హడలిపోతున్నాడు, ఏ రాత్రి అయినా పడవ ఎక్కి పారిపోతాడేమో, కాస్త మెలుకోగా ఉండి చూస్తూ ఉండు అని హెచ్చరించాడు. ఖడ్గవర్మకు కూడా మణిభూషణుణ్ణి గూర్చి ఇలాంటి అనుమానమే ఉన్నది. ఆ కారణం చేత అతడు నిద్రపోతున్నట్టే నటిస్తూ యక్షుణ్ణి ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. నడిరేయి వేళ అక్కడికి ఒక ఎలుగుబంటి తోడేలు వచ్చాయి. అవి లేడి మాంసం వాసన పసికట్టి ఉండాలి. ఆ రెండు గిరికీలు తిరుగుతూ మణిభూషణుని దగ్గరికి రాబోయేంతలో ఖడ్గవర్మ లేచి కూర్చొని వాటి మీదికి ఒక చిన్న రాయి విసిరాడు. ఆ వెంటనే ఎలుగుబంటు తోడేళ్లు చెట్ల గుబురికేసి పరిగెత్తాయి. కాని ఈ అలికిడికి మణిభూషణుడు మేల్కొని చుట్టూ కలియజూస్తూ, ఖడ్గ జీవదత్తుల్లారా, లేవండి, రాక్షసులు వచ్చి పడుతున్నారు అంటూ అరిచాడు. మరిన్ని మంచి మంచి కథలకు కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.